नेल्लूरु जिल्ला गूडूरुलो बुधवारं कोर्टुलो न्यायवादुलु विधुलु बहिष्करिंचारु। बार असोसियेषन् आध्वर्यंलो न्यायवादुलु विधुलु बहिष्करिंची कोर्टु एदुट निरसनकु दिगारु। सीनियर् न्यायवादी अभिराजुपै जरिगिन दाडिनि खंडिस्तू दाडिकि पाल्पडिन वारिनि वेंटने अरेस्ट् चेयालंटू निरसन व्यक्तं चेशारु। अनंतरं एपीपी वसंत कुमार मात्लाडुतू హత్యాయత్నం కేసుకు సంబంధించిన వారు న్యాయవాది అభిరాజుపై దాడికి పాల్పడ్డారన్నారు। ఈ దాడిని అసోసియేషన్ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు। పోలీసులు వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు। వ్యాసాయం కూడా ఉంది। నిన్న ఉదయం నేను పలానికి పోయేసి చూసుకొని కోర్టుకు వచ్చే సందర్భంలో స్కూటీ మీద వెళ్తూ ఉంటే గ్రామంలోని కొంతమంది దుర్మార్గులు నన్ను వరిసి తీసుకొని పొడిచేదానికి వచ్చారు। పొడుచుకున్నప్పుడు పొడిచినప్పుడు నేను తప్పించుకొని చేతికి కూడా గాయమైంది। నన్ను బ్రూటల్ మర్డర్ చేయాలని చెప్పి గత 15 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని చంపాలనే ప్రయత్నం ఉన్నారు। దీనికన్నదే కారణం ఏంటంటే కోర్టులో సివిల్ మ్యాటర్ ఉంది, ఆ సివిల్ మ్యాటర్ రాజీ పడమని చెప్పారు। ఆన్ రికార్డ్ వచ్చి దాంట్లో విజయభాస్కర్ ఆ రోజు మాట్లాడుకుంటే నేను అందుబాటు లేనందువల్ల నేను పెండింగ్ పెట్టనని చెప్పి నన్ను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు। ఇది చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు। ఇంతవరకు నేను ఎస్ఐ గారికి నన్ను పోయి అర్జీ ఇస్తే కేసు కట్టమంటే ఎస్ఐ గారు అసలు కేరే జైలు అసలు ఒక న్యాయవాదిగా ఉపయోగించి నేను సైదాపురం పోలీస్ స్టేషన్ న్యాయవాదిగా ఉపయోగించి ఈ విధంగా నన్ను జరిగింది। నేను ఏఎస్ఐ గారు విచారించారు ఊర్లోకి వచ్చి, అయినా ఎస్ఐ దగ్గరకు పోతే అసలు ఏమి కేర్ చేయకుండా పిటిషన్ కూడా తీసుకోకుండా సాయంత్రం దాకున్నారు। నేను సాయంత్రం స్టేషన్లో ఇచ్చేసి వచ్చాను। తర్వాత సిఐ గారికి నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే నేను రిపోర్ట్ ఇవ్వన్నారు, రిపోర్ట్ ఇచ్చిన స్పందన లేదు। ఒక న్యాయవాదికే ఈ విధమైనటువంటి న్యాయం జరగకపోతే ఎస్ఐ గారికి సమాధానం చెప్పకపోతే సామాన్య జనాలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా ఈ పోలీస్ స్టేషన్ అని, అసలు పోలీస్ స్టేషన్ అయినా లేకుంటే ఇంకేమన్నా అనుకోవడం రక్షకపట్లు కాదు, ఇది మాకు అనిపిస్తున్నాయి। జనాలు రక్షించబట్లు కాదు, భక్షించబట్టులాగా అనిపిస్తుంది। న్యాయవాదే రక్షించలేకపోతే సామాన్యులు వాళ్ళేమో రక్షిస్తారు, సామాన్య వాళ్ళని అటు భక్షిస్తుండేమో మాకు అనుమానంగా ఉంది। ఎస్ఐ గారు ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలే, అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలే, అతను హ్యాపీగా జరుగుతున్నాడు। ఇప్పుడు అతను ఒక క్రూర మృగంలాగా ఊరి మీద తిరిగి తిరుగుతున్నాడు అంటే ఈ క్రూర మృగం చూసి జనాలంతా భయపడుతున్నారు। కొంతమంది నన్ను విచారించి వచ్చేదానికి వస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు। ఎంత అరాచకంగా ఊర్లో ఉన్నా కూడా ఎస్ఐ గారు ఇంతవరకు పట్టించుకోవాలి, ఇంతవరకు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి అతని మీద 307 కొట్టాలి, బల్లెంతో బరిస్తో పడవబోయాడు కాబట్టి 307 అటెంప్ట్ మాట పెట్టి ముందు కేసు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాం। ఎస్ఐ ఉమాశంకర్ రావు, సైదాపురం।